తక్కయ్యగారు బాబాయ్ గారు బాగున్నారా బాగాలేదా రాకపోతే రాలదంటున్నారని చెప్పేసి మరి లండన్ నుంచి లండన్ పోయి నుంచి రాజమండ్రి నుంచి రైలు కింద నుంచి లడక్కన పడ్డాడు వచ్చేసేవాడు అమలాపురం పెట్టల ధరలో వచ్చేసాడు. ఏమన్నా మరి మా ఇంట్లో డబ్బుకే ధాన్యానికి నోట్లు లేదని మరి మా ఇంట్లో ఎట్లు పోయి కోర్టులు తల్లికి వచ్చారు. మరి కోర్టులు ఉంటే కుక్కలు తినేస్తున్నాయండి లక్షలు ఉంటాయి నక్కలు తినేస్తున్నాయండి ఏలుంటే అలక తినేస్తున్నాయండి పదులుంటే మందులు తినేస్తున్నాయండి ఆకలి చిల్లరుంటే చేమలు తినేస్తున్నాయండి మరి తినడానికి మాత్రం నెత్తి మీద పొచ్చి తప్ప ఏం మెగట్లేదు అందుకే ఇటు పడి వచ్చేసాడు. మరి నిన్న కాకమానం మా ఇంట్లో పెళ్ళాడు. మరి పెళ్లి భోజనాలు ఏం పెట్టామంటే వంకాయ తింటే వంగిపోతున్నారండి బీరకాయ తింటే బీసుకుపోతున్నారండి మరి చిక్కుడే కోరుతుంటే చిక్కుపోతున్నారండి ములక్కాయ తింటే ముదిరిపోతున్నారండి గోంగూర తింటే గోక్కుంటున్నారండి పొట్లకాయ తింటే పొట్టొస్తుందని చెప్పేసి లడాయి సారు బడాయి పప్పు ఏంటి రేసి కిరసనాలు పోసి పెట్టాడు. మరి తిన్నాక ఇద్దరు బాగానే ఉన్నారండి ముగ్గురు మంచానికి కలుసుకున్నారండి. ఎవరు మరి మా ఇంట్లో ఏపరాలు దెబ్బలాడుకుంటే నాపరాలు పోయిపోతున్నాయి. మరి మా ఇంట్లో మొగుడు పిల్లలు దెబ్బలాడుకుంటే వానొచ్చి వరద కురిసి వరదలో పడి జనం అంతా కొట్టుకుపోతుంటే మీరు ఇచ్చే 20-30 కాగితాలతో పడవలు చేసి వాళ్ళందరినీ ఒడ్డు చేసుకున్నాడు. మరి మా ఇంట్లో కేజీ బంగారం ఉంటే కుక్క నాకిందని చెప్పి చెత్తకుప్పలో పడేసేవాడు కోడి పిల్లలు నూకలు లేకట వచ్చేవాడు. మీరు ఒక 20-30 ఇస్తే పోతా కాకినాడని కాపీ దాగి మీ పేరు అక్షరాలు లేకుండా ఆంధ్రా పేపర్లో ఇప్పించారు. మరి మీకు ఏమైనా ఫ్యాక్టరీ కావాలండి చెప్పండి. మరి గుడివాళ్ళ గుడ్లు ఫ్యాక్టరీ మాదేనండి దుబాయ్లో దూద్ ఫ్యాక్టరీ మాదేనండి ఏలూరులో ఎలకల ఫ్యాక్టరీ మాదేనండి పామర్లో బందికొక్కుల ఫ్యాక్టరీ మాదేనండి అవసరమైతే ఇచ్చేవాడు కృష్ణానదిలో సగం ఆటా వరకు మాదేనండి. మరి మీకు ఏమైనా కావాలంటే రీపులు లేని పైన తెచ్చుకుంటే మొత్తం రాసిచ్చారు. మరి మా ఇంట్లో పెళ్ళళ్ళకి పేరంటాలు ఉన్నారండి ముక్కు లేని ముసలమ్మ నడువు లేని నాగమ్మ ఏళ్ళు లేని ఎంకాయమ్మ ఉన్నారండి వీళ్ళు ముగ్గురు పెళ్ళళ్ళకి పేరంటాలండి. మా వీళ్ళు ముగ్గురు చీరలో అంటున్నారని చెప్పేసి నాకు తెలిసిన ఎర్రకంది దగ్గరికి తీసుకెళ్లి ముందు చుట్టూ 3 వాతలు పెట్టించాము. మరి కలారకల్లా వాతలు ఎర్రకంది పేరండి. మరి పొద్దున్న నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి నన్ను పాకిస్తాన్తో యుద్ధానికి వెళ్ళమని చెప్పి 6 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చేదారండి. మరి ఆయన ఇచ్చిన 6 రూపాయలు అడ్వాన్స్ తీసుకుని జీడిపప్పు అంత చీపేసుకుని తూటికర్ర అంత పాకీ తీసుకుని బయలుదేరాడు. మరి జీడిపప్పు అంత జీపులో డీజిల్ అయిపోయిందని చెప్పి జీప్ వెళ్ళిపోయి చెరువులో పడిపోతే నేను వచ్చి అక్కడ పడిపోయాను. మరి మాకు ఇచ్చే మౌలు మాకు ఇచ్చేస్తే పాకిస్తాన్తో యుద్ధానికి పోయి వెళ్తామండి. మరి మేము మీలో ఒక పెద్ద పెద్ద డాబాలు కడతామంటే కింద పునాదులు లేవండి పోయిన టాపులు లేవండి మా డాబాలు ఇప్పుడు గాలి లేకుండా ఉంటాయండి. మరి తాటాకైతే గలగాలంటుందని ఇటుకే తిరిగిపోతుందండి జమ్మి అయితే జారిపోతుందని పెంకైతే పేలిపోతుందండి నాపరం ఏదంటే నలిగిపోతుందండి. అందుకని చెప్పి మా కలెక్టర్ గారు భలే కలపలు కనిపెట్టారండి. మరి ఏమేమి కలపాలంటే బొబ్బాస్ కలపండి జిల్లేడు కలపండి ఒరిగడ్డు వస్తారండి దొంగ దోలాలండి చీపురు పోకలు ఇటుకీలండి పైన కోడి పీతో స్లాబండి. మరి పైన కోడి పీతో స్లాబ్ ఎందుకు అంటారో వచ్చే వర్షాకాలంలో కారు సువాసన వచ్చింది. మరి నిన్న కాకమోనో మరి 1947లో జరిగిన మరి యుద్ధంలో నేను కూడా బాగా పోరాడానని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు నాకు వద్దన కొద్ది అడుగులేని లారీ మీద 66 కోట్లు పంపించారండి మూతులేని బస్సు మీద 33 కోట్లు పంపించారు. మా డబ్బంతా ఇంట్లో ఉంటే అలకలు కొట్టేస్తున్నాయి ఇంటి అర్మలు పెట్టి ఏగలు తినేస్తున్నాయి బ్యాంకులో అయితే వడ్డీసరికి ఎత్తలేదని చెప్పేసి వత్తా మన ఊరంతా పనిచేసారు. మరి మీకేమన్నా డబ్బుకే ధాన్యానికి లోటుగా ఉంటే చెప్పండి. మీరేళ్ళు 10 ఇంటికి పంట చేయలో కూర్చొని రీపిల్ లేని పెన్నుతో నెంబర్ లేని ఫోన్ చేయండి మా వాడు పంపించేస్తారండి. మరి 10 రూపాయల బిల్ల మీద 66 కోట్లు పంపేస్తారండి పావులా బిల్ల మీద 10 కోట్లు పంపేస్తారండి. మా డబ్బంతా 3 ఇంటికల ముక్కల మునుగుద్దని 7 ఇంటికల ఎట్లో తెలియదండి సాయంత్రం కాలం మీ బ్యాంక్ అకౌంట్ లోకి వచ్చేసిద్దండి మా డబ్బంతా. మరి మీకేమన్నా సినిమాలు చూడాలంటే చెప్పండి ఎట్లో టికెట్లు అండి లూతులో సినిమా అండి వెళ్తామే కానీ వస్తాం ఉండదండి. మరి వస్తా మీకేం తీసుకురాకపోతే మీరు అలా సెల్ఫోన్ చేతిలో పెట్టుకుని వీడియో తీస్తా బాధపడిపోతారని చెప్పేసి మరి చిరంజీవి షర్ట్లు ఎన్టీఆర్ షర్ట్లు బాలకృష్ణ బండిలు పెద్దంచారు లుంగీలు నాగార్జున ఫ్యాట్లు అల్లుజున ఫ్యాట్లు రామచరణ షర్ట్లు తెచ్చేసాను. మరి మీకే చక్కయ్య గారు తెస్తే అక్కయ్య గారు ఇంట్లో చికెన్ కూర ఉండతో బాధపడిపోతారని చెప్పేసి సూర్య గారి చీరలు విజయ్ గారి చీరలు తమన్నా చీరలు అనుష్క చీరలు శ్రీదేవి చీరలు నాగమా నగలు తెచ్చేసాను. మరి మీరు 10-20 ఇస్తే పక్క కోట్ల గారు టిఫిన్ చేసి వస్తామండి ఈరోజు విమానం మేంచి బట్టలు తీసుకుపోతుంది. అదేనండి మనం ఏమండి సార్ తప్పుకోండి సార్ మా గన్న పేలిపోతుందండి ముందు 3 కిలోమీటర్లు వెనక 7 కిలోమీటర్లు వెళ్ళిపోతుంది. నువ్వు బుల్లెట్స్ రాకుండా మా గన్న కాల్ చేస్తున్నాండి మా గన్న ఆఫ్ చేయమంటారా సార్ మోప్ చేయమంటారా మా గన్న ఆఫ్ చేస్తే 6,000 అండి మోప్ చేస్తే 3,000 అండి వెనక్కి వెళ్తే 7,000 అండి పైకి వెళ్తే 10,000 అండి. మరి మా గన్న లైసెన్స్ లేదండి కాలిస్తే కేసు లేదు మా గన్నలో ఒక్క బుల్లెట్లు పెడితే అర్ధరాత్రి 12 గంటల పేలుతుంది మా గన్న అసలు ముందు నుంచి వెళ్ళాలి వెనక నుంచి పేలుతుంది. మరి మా గన్న చూసి మా గన్న పేరు టైమింగ్ తెలుసుకొని పాకిస్తాన్ ప్రధానమంత్రి గారు ఆయన విమానం వేసుకొని నా గన్నెమ్మని చెప్పి నా గుడి చుట్టూరు 15 సార్లు విమానం వేసుకుని తిరిగారండి అయినా ఇవ్వలేదండి మా తుపాకి అంత గొప్ప తుపాకు. మరి మా ఇంట్లో గారెలు తింటే గగ్గర నొప్పని బూరులు తింటే బొగ్గలు నొప్పి అని చెప్పి మా తాత వచ్చారా ఒక పొరం తెచ్చిపెట్టాడు తిన్నాక 32 కోట్లు ఊడిపోయింది. అదేండి మరి మా ఊళ్ళో ముసలాళ్ళకు పోటీలు పెడితే పైన ఉన్న ముసలమ్మ పావలా ఇచ్చి పంపించామని కింద ఉన్న ముసలమ్మ ప్రైజ్ ఇచ్చి పంపించాము మిగిలిన ముసలాళ్ళందరినీ మూటలు వేసి మూతి కట్టి మోపుతే గుడికాడు పడేసి వచ్చేవాళ్ళు. అదేండి